మీ దగ్గర వర్క్ చేసిన మీరు ఒక డైరెక్టర్ డైరెక్టర్గా సక్సెస్ఫుల్గా మీరు ఉన్న టైంలో ఎంతోమంది మీ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, వాళ్ళలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరెవరు ఏ పొజిషన్లో? మాకు జై బజరంగ్ బలి సినిమాకు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు ఎస్ మన ఎవరు సురేందర్ రెడ్డి. మీకు శివారెడ్డి ఉన్నాడు కదా సురేందర్రెడ్డి, అంటే నాకు ప్రభాకర్ మా బ్యానర్లో ఫస్ట్ వచ్చాడు వరంగల్ అబ్బాయి. ఇప్పుడు డైరెక్టర్ ఓకే జయభద్రం వాళ్ళ సినిమాకి చేశాడు ఫస్ట్ అసిస్టెంట్, అంటే హిందీ సినిమా క్లాప్ తీసుకొని రిపోర్ట్ ఎడిటింగ్ రిపోర్ట్ రాసుకొచ్చాడు. అతనిలో అప్పటి నుంచి టాలెంట్ ఉంది, టాలెంట్ ఎవరు దాచలేరండి, ఎప్పుడో ఒకసారి బయటపడక తప్పదు కదా అదే. సో ఇప్పుడు ఎక్కడో స్టేజ్ ఉన్నాడు, ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ హిమ్ రియల్లీ. అదేవిధంగా నా దగ్గర శివారెడ్డి అని ఒక కామెడీన్ అంటే చూశారు కదా, ఫస్ట్ పిటల్ మూడు సినిమాలు కంటిన్యూస్గా ఇచ్చాను మూడు సినిమాల్లో. తర్వాత బ్యాచిలర్ తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ రేంజ్లో ఉన్నాడు. రవి చావలి నా దగ్గర చేసినాడు గట్టిక చాలా మూవీ. మీకు మన సంపై మ్యూజిక్ డైరెక్టర్లు ముగ్గురిని ఇంట్రొడ్యూస్ చేశాను. మనకెవరు గంటాడ కృష్ణ ఉన్నాడు వరకుపల్లి దగ్గర ఇంట్రొడ్యూస్ చేశాను, కృష్ణ నీరజ్ని ఇంట్రొడ్యూస్ చేశాను. సో 24 క్రాఫ్ట్స్లలో అన్ని క్రాఫ్ట్లను ఇంట్రొడ్యూస్ చేశానండి, ఇన్క్లూడింగ్ హీరోలను ఇంట్రొడ్యూస్ చేశాను, ప్రొడ్యూసర్లను కూడా ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే ఓకే ఓకే, తృప్తి మీకు? ఆ తృప్తి, అందరూ బాగున్నారు హ్యాపీ. ఓకే, నేను ఫస్ట్ పిటల్ దొరకప్పుడే ముగ్గురికి ఇచ్చానండి కొరియోగ్రాఫ్ అని అతను ఎవరు వరంగల్ అక్కర్రానికి ఇచ్చాను చేయమని. ఆ సినిమా సాంగ్ ఉండదు చూడండి, అంత తురు తురు బురు వచ్చాను ఒక సాంగ్ ఉంటుంది, నేనే పిట్టలో వెంకట్రామ అది చేసింది వరంగల్ అత్తకురాడు. సో నేను ఏంటంటే నాకు అందుబాటు నాలో గొప్ప లోపమా మంచి అదే తెలియదు లోపం అనుకోవచ్చు, నాకు అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను సినిమా చేసుకున్నాను పెద్దల దగ్గర, అంటే పెద్దంటే కానీ కొంచెం అది ఎస్టాబ్లిష్డ్ కాకుండా అప్కమింగ్ వాళ్ళని మీరు ఎంకరేజ్ చేశారు. మీరు నేను సంపంగి ఉందండి మహేష్ బాబు గారు ఆయన చేయాలి సినిమా, అతని సినిమా నేను చేసిండి ఉంటే సంపంగి. యాక్చువల్గా అతను విన్నాడు, 3 గంటలు విన్నాడు, స్పెల్ బాగుండు సబ్జెక్ట్ ఉన్నంతసేపు హాయిగా అన్నాడు, అసలు మనం చేస్తున్నా అన్నాడు. ఆ ఫస్ట్ సినిమానే నేనైతే ముందే చేసావని యాదడ్డి గారు అన్నాడు. తర్వాత రాకుమాడ అప్పుడు సినిమా క్లైమాక్స్లో ఉండే మా అంటే ఎప్పుడన్నా సెట్లోకి వెళ్ళిపోతాడు షూటింగ్లో పోతే ఆపి బాగా చేయండి బాగా చేయండి నెక్స్ట్ అదే చేద్దాం అనుకున్నారు. రాకుమాడు బయటకు రిలీజ్ అయింది, హిట్ అయింది, రింగ్ ఫామ్ అయింది. తర్వాత మమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, అప్పుడు మళ్ళీ నేను బాంబే వెళ్ళి విన్ తెచ్చుకోవాల్సి. అదే ఆ సినిమా చేసింటే నా రేంజ్ కూడా ఉండే కదా. ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు CBC9 .news.